ఆమె విస్తారముగా ప్రేమించెను. కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి లూకా సువార్త 7:47. యేసయ్య ఒక పరిసయ్యుడి ఇంట్లో ఉన్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి ఆమె కన్నీళ్లతో అతని పాదములను కడిగి తల వెంట్రుకలతో తుడుచుచు తాను బుడ్డెలో తెచ్చిన ఖరీదైన పరిమళ ద్రవ్యములను యేసయ్య పాదములకు పూయటము ప్రారంభించింది. ఈ స్త్రీ తనను తాకడానికి యేసయ్య అనుమతించారని మత పెద్దలు ఆశ్చర్యపోయారు. ఆమె తన జీవితాన్ని పాపానికి గురి చేసినప్పటికీ ఆమె యేసయ్యను విస్తారంగా ప్రేమించి ఆయనను ఘనపరిచింది. ఆమె దేవుని వైపు ఒక అడుగు వేయగానే ఆయన ఆమెపై దయ చూపించి నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నారు. మనము సేవించే దేవుడు ఆయనే. బహుశా నీవు బహుఘోరమైన తప్పులు చేసి ఇక దేవుడు నాకు ఎప్పుడూ సహాయం చేయరు అని నీవు అనుకుంటున్నావా? లేదు, నీవు చేసిన వాటి ఆధారంగా దేవుడు నీకు తీర్పు తీర్చడం లేదు. ఆయన వెలుపల తప్పులను మరియు వైఫల్యాలను దాటి ఆయన నీ హృదయాన్ని చూస్తున్నారు. నీకో ప్రశ్న, నీ హృదయం ఆయన వైపు త్రిప్పుకున్నావా? ఈ స్త్రీతో ఆయన అన్నట్లుగానే నీవు దేవునికి మొరపెట్టినప్పుడు నీవు ఆయన అనుగ్రహమును, పునరుద్ధరణను మరియు దయను చూడబోతున్నావు. ఈ విధముగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నా కార్యములకు మించి నా హృదయాన్ని చూసినందుకు వందనములు. నా తప్పులను మరియు వైఫల్యాలను మరియు గందరగోళాలను క్షమించినందుకు వందనములు. నేను అపరాధ భావాన్ని తొలగించుకొని వాటి ఆలోచనలను ఖండిస్తున్నాను మరియు మీరు నాకు అనుకూలంగా పునరుద్ధరణను చూపిస్తారని నమ్ముతూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.